విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ పరిధిలోని చినయాతపాలెం శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ కమిటీ జానపద కళలకు ఊపిరి పోస్తుంది. శ్రీ వీరాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం సందర్భంగా సోమవారం మహిళా దాండియా పోటీలు, ముగ్గుల పోటీలు, రేలారే రేలా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళలపై తమ గ్రామానికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మల్ల కోటేశ్వరరావు, శరగడం దుర్గినాయుడులు మాట్లాడుతూ నానాటికి అంతరించిపోతున్న జానపద కళలను ప్రోత్సహించడమే తమ కమిటీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. గత పదేళ్లుగా ఇక్కడ ఉత్సవాలకు జానపద కళాకారులను ఆహ్వానించి సత్కరించి బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లారాము, మల్ల నాగభూషణం, గంగునాయుడు, జోగి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ సైతన్యం పెంచాలనుకుంటే మహిళా పోరాటం అలాగే ఇక్కడ ప్రజాస్వామ్యం ఆరుపాక చిన్న తర్వాత బంగారం భావన తరగ సీనియర్ బజెట్లు సెంట్రల్ బజెట్ని ప్రార్థిస్తూ ఉంటాం. నా పేరు మొన్నటి లాస్ట్ కరెక్ట్. నేను అనకాపల్లి మండలం కోడూరు గ్రామ పంచాయతీ నుంచి కోడూరు గ్రామంలో అక్కడే పుట్టి అక్కడే నివసిస్తూ ఉన్నాను. అక్కడ కొంతమంది గోచరంతో కొంతమంది నేను తయారు చేశాను. అది వాళ్ళ మా ఊర్లో ఒక వాళ్ళ తల్లిదండ్రులకి చాలా రుణపడి ఉంటాను. వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు. నేను ప్రోత్సహించి ఈ యొక్క పోరాటం అనే ఒక బృందాన్ని తయారు చేసుకోవడానికి వాళ్ళు నాకు ఎంతో పేరు పేరు పెట్టుకున్నాండి. అది జై శ్రీరామ్ కోడూరు పోరాటం అనే పేరు మేము నిర్ణయించుకున్నాం. అప్పటి నుంచి గత 2 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ప్రోగ్రాలు ఆడుతూ వస్తున్నాం. ఇప్పటివరకు సుమారు ఎక్కడ 40 నుంచి 50 వరకు పోటీలు ఆడేవండి. ప్రతి ఒక్కరి దగ్గర మమ్మల్ని ఎప్పుడూ ఎవరు కించపడలేదు. ప్రతి ఒక్కరు